వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలనుకున్నప్పుడు కోరుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ చేస్తాడా? ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది కదా. రైట్ సార్, ముందు భీమవరం అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు పిఠాపురం అంటూ ఉన్నారు సార్. సో పిఠాపురం నుంచి ముద్రగడను బరిలోకి దింపే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఇప్పటికే మిథున్ రెడ్డి పద్మనాభంతో మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది సార్. ఒకవేళ పిఠాపురంలో పవన్తో ముద్రగడ పోటీ పడితే ఏ రకంగా ఉండవచ్చు పోటీ? అది మనం స్పెక్యులేట్ చేయలేము. టాప్ కమ్యూనిటీ ఓటు అభ్యర్థిని బట్టి మాత్రమే ఉండదు. మీరు వైసీపీ అభ్యర్థి కాపులు ఉన్న చోట, అందులో ముద్రగడ లాంటి నాయకుడు ఉన్న చోట కొంత కాపు ఓట్లో వైసీపీకి అదనంగా కొన్నట్లు రావచ్చు. కానీ అల్టిమేట్గా ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ పైన హీమ్ అటాక్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటాడు అన్నాడు. నేను ముద్రగడ పోటీ చేస్తే ఎవరిని ముఖ్యమంత్రి చేయడానికి? కాపును ముఖ్యమంత్రి చేయడానిక, అంటే ముద్రగడ నేరుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి కాపులో ఓట్లు అడుగుతున్నాడు. కనీసం పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన కూడా ఒక బలమైన పాత్రధారిగా ఉండి అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావచ్చు. 70 సీట్లు టీడీపీకి, 20 సీట్లు జనసేనకు వచ్చాయనుకోండి, కుమారస్వామి లాగానో నితీష్ కుమార్ లాగానో ఏక్నాథ్ షిందే లాగానో ముఖ్యమంత్రి కావచ్చు. కాకపోయినా కనీసం ఉప ముఖ్యమంత్రి అని అవుతాడు కదా, నెంబర్ 2 అవుతాడు కదా. అంటే పవన్ కళ్యాణమో తాను నెంబర్ 2 కావడానికి ఓటు వేయమని అడుగుతున్నాడు. రేపు ఆయన ప్రత్యర్థిగా ముద్రగడ ఉంటే ఆయన నెంబర్ 2 పొజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్లో అసలు ఎవరికైనా నెంబర్ 2 ఉంటుందా ఫస్ట్? అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తానికి ముద్రగడ కొట్టేయాలి కాపులు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చేసిరు అవకాశం ఉంటే ముఖ్యమంత్రి చేస్తానికి, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నెంబర్ 2 చేస్తానికి పవన్ కళ్యాణ్ కాపులు ఓటేయాలా? ఈ ప్రశ్న పొలిటికల్ క్వశ్చన్ కాపుల ముందు వచ్చిన మీరు చెప్పండి ఎటు ఓటేస్తారన్నది. సో అందువల్ల అల్టిమేట్గా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పైన ప్రయోగించిన అస్త్రాలు ముద్రగడకు తాకుతాయి. పవన్ కళ్యాణ్ తాకవు మీరు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు తీసుకొచ్చి కమ్మోళ్ళ చేతిలో పెడుతున్నాడు, కాపుల ఓట్లు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాపుల ఓట్లు కాపులకు అవసరం లేదా? కాపు ముఖ్యమంత్రి కాకూడదా? మరి ముద్రగడ కాపు ఉప ముఖ్యమంత్రి కూడా కాకుండా అడ్డుపడతా అంటే ముద్రగడ మరి కాపులు అక్సెప్ట్ చేస్తారు? ఎంత పెద్ద నాయకుడైనా దానికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఆఖరికో కాపును ఉప ముఖ్యమంత్రి చేస్తానికి కూడా నెంబర్ 2 పొజిషన్లో కూడా రాకుండా అడ్డుపడతాను అంటే మరి కాపులు డిసైడ్ చేసుకోరా ఎటు కొట్టేయాలని. అది అలా అల్టిమేట్గా పొలిటికల్ కాంటెక్స్ట్ డామినేట్స్ ఓవర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అందుకే మీరు గమనించండి, పొలిటికల్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతుంటారు. ఏం కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయలేదా? ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ కామారెడ్డిలో అంటే ఆన్సర్ ఉందా? పొలిటికల్ కాంటెక్స్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. మారిపోతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లోక్సభ